అంటే ఇద్దరు మహిళా అంటే నాయకులను కూడా మంత్రివర్గంలో మొదటిసారిగా తీసుకున్నారు, దీన్ని కూడా అసలు ఎట్లా చూస్తాం మనం? నిజమే కదా, ఇంతకుముందు ఒకరిని కూడా ఎందుకు తీసుకోలేదు? ఉదాహరణకు అంటే నేను అదే అన్నా, కేసీఆర్ వల్నరబులిటీ అంటాం మనం, ఏకపక్షంగా ఉండే ధోరణి ఇంతకుముందు అంతగా ఇప్పుడు నడవదు. పట్టు విడుపులు ప్రదర్శించాలి, సర్దుబాటు చేసుకోవాలి, అకామిడేట్ చేసుకోవాలి అనేదైతే ఒకటి అర్థమైంది. అది ప్రతిపక్షాల నుంచి వస్తున్న దాడి, కేంద్రం యొక్క టార్గెటింగ్, మూడవది పార్టీలోనే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ముందు నుంచి ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న తీరు, దాని మీద ఏం బరిష్ట అవ్వలేదు కదా. ఎప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చి ఈటెల ఇలా ఎందుకు మాట్లాడతామని ఈటెల అని అన్నవాళ్ళు ఎవరు లేరు కదా. బాగానే మాట్లాడాడు, ఉన్నదాన్ని ఆయన రిఫ్లెక్ట్ చేశాడు అన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రెండవది ఈటెలను ఒక వ్యక్తిగా కాకుండా బీసీలకు ప్రతినిధిగా చూసినటువంటి వాతావరణం కూడా మీడియాలో చర్చలు ఇదంతా కూడా వచ్చింది. సో ఇవన్నీ కేసీఆర్ చాలా ష్రూడ్ పాలిటీషియన్, ఆయన చతురుడైన రాజకీయవేత్త, వ్యూహకర్త, కాబట్టి వీటన్నింటినీ ఆయన క్యాలిక్యులేట్ చేసుకొని పైగా మంత్రివర్గం కూడా ఆలస్యం అవుతుంది. 6 ఖాళీలు ఉన్నాయి, 8 ఖాళీలు ఉన్నాయి, అన్నీ తీసుకున్నారు. మీరు అది కూడా గమనిస్తే ఆచితూచి తీసుకున్నారు. అల్లుడు, కొడుకు, ఎనల్లుడు, ఆ కొడుకు, మహిళా ప్రతినిధులు, గంగుల కమలాకర్ ఎందుకు తీసుకున్నారు? రాజేందర్ అవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆ జిల్లా నుంచి ఇప్పటికే ఎక్కువ ఉన్న చోట మళ్ళీ తీసుకున్నారు బ్యాలెన్సింగ్. అలాగే ఖమ్మంలో తుమ్మల ఇది ఓడిపోయి ఆ ప్రభావం అది తగ్గిన తర్వాత బలమైన వ్యక్తిగా కాస్త ధనాఢ్యుడిగా బలాఢ్యుడిగా ఉన్న అజయ్ని తీసుకున్నారు. అందుకని ఇదంతా పువ్వాడ అజయ్ని, ఇదంతా క్యాలిక్యులేషన్స్ ప్రకారం. నిజానికి ఈ క్రమంలో మరుగున పడిన పేరు ఒకటి ఉంది, గుత్తా సుఖేందర్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆలస్యంగా ఉండి కాంగ్రెస్లోని చేరినప్పుడే మంత్రిని చేస్తారన్నారు. ఆ తర్వాత కాదు రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు చేస్తాడన్నారు. ఇప్పుడు ఆయన చేశారు కూడా, చేశారు, ఇప్పుడు ఆయన శాసనమండలి చైర్మన్ అంటున్నారు. గుత్తా లాంటి అన్నిసార్లు గెలిచిన ఒక నాయకుడికి, క్రియాశీల నాయకుడికి, ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవి అది చాలా పెద్ద నాయకుడు. అదనంగా ఒరిగేదేమీ ఉండదు అంటే అకామిడేట్ చేసామని అనిపించుకోవడానికి తప్ప. అందువల్ల మల్లగుళ్ళలు టీఆర్ఎస్లో ఎలా జరుగుతున్నాయి అనేది ఇవన్నీ తెలుస్తాయి. అయితే ఈ క్రమంలో మంత్రివర్గం మీద సమీక్షలు చర్చలు జరుగుతున్న సమయంలో నాయని నరసింహారెడ్డి మాట్లాడడం అన్నది ఇక్కడ, అది ఈరోజు మీడియాలో నెట్లో అంతా అది పొద్దు నుంచి కూడా ఆయన నా కేసీఆర్ మాట తప్పారు, నాకు పదవి ఇవ్వలేదు, ఇవన్నీ కూడా. ఒకటి ఏంటంటే నరసింహారెడ్డి గారు గతంలో హోంమంత్రి ఇవ్వడమే చాలా ఆశ్చర్యకరమైంది చాలామందికి. అప్పుడు ఆయన ఉన్నా, ఇప్పుడు అలీ గారు ఉన్నా, వీళ్ళు అంత ఎఫెక్టివ్గా క్రియాశీలంగా ఉండేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు గౌరవంగా తప్ప. యాక్చువల్గా సీఎంఓ ద్వారానే ఇవన్నీ జరుగుతాయనే ఒక అభిప్రాయం అప్పుడు ఇప్పుడు ఉంది. రెండోది లాండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో పెద్దగా లేని పరిస్థితి కూడా ఉంది. అందుకని నాయని నరసింహారెడ్డి గారికి కేసీఆర్ మొదటి దఫా తగినంత గౌరవం ఇచ్చారనే మనం చెప్పాలి. మా నరసన్న నరసన్న చెప్తే అది ఆదేశం ఆర్డర్ వేసినట్టే ఇట్లా ఆయన బహిరంగ వేదికల మీద కూడా చెప్తుండేవాళ్ళు. ఇంకో విచిత్రమైనది ఏంటంటే క్రైసిస్ మేనేజర్ లాగా హరీష్ రావు ట్రబుల్ షూటర్ అయితే నరసన్న క్రైసిస్ మేనేజర్లాగా ఎప్పుడు కేసీఆర్ మీద దాడి ఇదంతా పెరిగినా ఆయన వచ్చి మీడియా జెండా ఎగరేసి కేసీఆర్ తెలంగాణ అది ఇది ఇవన్నీ కూడా మాట్లాడి సర్దుబాటు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన అంటున్నారు కానీ ఆ రోజుల్లో ఆయనే స్వయంగా నాకు చెప్పారు, ఎందుకంటే ఎమ్మెల్యే నేను చేయలేను, ఈ డబ్బులు ఖర్చులను నేను పెట్టుకోలేను, ఎమ్మెల్సీతో సరిపెట్టుకుంటానంటే ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడేమో ఎమ్మెల్యే చేస్తానంటే వద్దన్నారు అని అంటున్నారు. కానీ అప్పట్లో మటుకు ఆయన అందరికీ చెప్పేవాళ్ళు ఎమ్మెల్యే నేను ఎక్కడ ఈ వయసులో చేస్తానని. కానీ ఆయన డిసప్పాయింట్మెంట్ అల్లుడు విషయంలో వచ్చింది. శ్రీనివాసరెడ్డిని ఆయన ఇక్కడ చిక్కడ ముషీరాబాద్ తన స్థానం అంటే కేసీఆర్ అప్పుడు ఇప్పటికే వారసులు కుటుంబం గొడవ ఎక్కువగా ఉంది మళ్ళీ అని ఆ పేరుతో కొంత పక్కన పెట్టి ఎమ్మెల్సీ అప్పుడు చూద్దాంలే అన్నారని అన్నారు. ఎంతవరకు కానీ ఎమ్మెల్సీ ఆ కేటగిరీ ఆ సీనియారిటీ వచ్చినప్పుడు అందులో విఎస్ఆర్ అనే శ్రీనివాసరెడ్డి ఆ లెక్కలోకి వచ్చారా లేదా ఆ సమయం, ఇంకా సమయం కూడా అవ్వలేదు కదా. కానీ ఇంతలోపలే బహుశా వీళ్ళందరినీ తీసుకున్నందువల్ల అంటే పాత వీళ్ళని తీసుకుని నేను ఇందాక చెప్పాను ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరిని తీసుకున్నారు కానీ చాలా పుడి అంటే ఇప్పుడు కడియం శ్రీహరి వీళ్ళందరూ చాలా మంది ఉంటారు కదా సార్, ఆ లెక్కలో చూసుకుంటూ పోతే మరి ఈ పరిస్థితి ఎట్లా మనం చూడొచ్చనేది. ఇప్పుడు కడియం శ్రీహరి కూడా తన పద్ధతిలో తన ఏదో కాళేశ్వరంకి యాత్ర పెడతాను, ఆయన పాజిటివ్ డైరెక్షన్లో కేసీఆర్ని ఇంప్రెస్ చేయాలని ఆయన చూస్తున్నాడు. మీరు ఈరోజు గుర్తించే రాజయ్య కూడా ఈరోజు మాట్లాడారు, టీ రాజయ్య కూడా మాట్లాడే ఏమని అంటే మాదిగలు ఎక్కువగా ఉన్నారు కానీ మాదిగలకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని. అందుకని దాశరథ ఎప్పుడో ఒకసారి రాశాడు, గొంతు దాటి పలకని శబ్దాలు దాగున్న ఇన్ని దశాబ్దాలు అని. అవి ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితి ఉంది. కానీ వీళ్ళేమి గుణాత్మకం, ఒక హరీష్ రావు తీసుకోకపోతే వచ్చిన ఎఫెక్టు, ఒక రాజేందర్ మాట్లాడితే వచ్చిన ఎఫెక్టు,
ఈటే నాయన నరసింహారెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉండే ప్రభావం వీటి మధ్య తేడా తేడా తప్పకుండా ఉంటుంది. రెండో సర్దుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. నాయన్ని పిలిచి బుజ్జగించి సర్దుబాటు చేయగలిగిన ఇది కూడా కేసీఆర్కు ఉండొచ్చు. కానీ కీలకమైనది ఏంటంటే అండి, ఏ తిరుగులేని నాయకత్వము, శిలలపై శిల్పాలు చెక్కినారని రాజులా చెక్కించుకోవచ్చు అన్నంత స్థితిలో ఉన్న నాయకుడు అక్కడ అక్కడ వెనక్కు తీసుకున్నారు. ఆ డ్యామేజ్ లిమిటేషన్ అక్కడ చేయాల్సి వచ్చింది, ఇక్కడ చేయాల్సి వచ్చింది. ఆఖరికి మీరు గవర్నర్ విషయం తీసుకోండి, కొత్త గవర్నర్ వచ్చారు, పాత గవర్నర్తో కేసీఆర్ సెంటిమెంట్లు అవన్నీ కూడా మనం చూసాము. ఆ పాత గవర్నర్ పోయే లోపలే వెళితే ప్రమాణ స్వీకారం చేయించాలని ఆయన కోరుకుంటే కేంద్రం దాన్ని కూడా అంగీకరించలేదు. అంటే ఆదిలోనే హంసపాదలాగా ఈ కొత్త గవర్నర్ అంటూ వచ్చిన తర్వాత గతంలోలాగా ఇద్దరి హనీమూను యుగల గీతాలు పాడుకోవడం, అంటే ఒక ఆర్టికల్ కూడా ఆమె పైన ఒక రకంగా రాపించారు, సో అగౌరవపరిచారు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఈ రోజున వాదిస్తున్నారు. అది మీరు కూడా చూసుంటారు. అంటే ఏమండి, అసలు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తిని గవర్నర్గా వేయటమే ఒక అనూహ్యమైన, మీడియా అంతా కూడా మీరు కూడా చూసుంటారు కంప్లీట్గా, మీడియా కానీ అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ కొంతమంది అందరు కూడా తెలుగు వాళ్ళకంటే ఎక్కువగా అక్కడ ఆహ్వానం వాళ్ళు వీరు ఇచ్చారా లేదా వారు వచ్చారా అనేది కూడా మీరు చూసుకుంటారు. గవర్నర్ చూడలేదు. ఇప్పుడు గవర్నర్లను అస్త్రాలుగా ఉపయోగిస్తుంది బీజేపీ, అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు దత్తాత్రేయ గారిని అక్కడ వేసినా కానీ ఆయన ఇక్కడ ప్రభావం ఆయనకి ఎలాగూ ఉంటుంది. ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్కు ఏపీకి హరభూషణ్ అని ఆయన ఆర్ఎస్ఎస్ వాది, పాత ఆర్ఎస్ఎస్ వాది, ఈమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, క్రియాశీలమైనటువంటి అధ్యక్షురాలు. కేరళకు అరీఫ్ మొహమ్మద్ ఖాన్ ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదు, కానీ ముస్లింలకు సంబంధించి బీజేపీ ఎలా ఆలోచిస్తుందో ఆలోచనను అమలు చేయగలిగినటువంటి వ్యక్తి. అక్కడ లెఫ్ట్ పార్టీలు పాలనలో ఉన్నాయి, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఇక్కడ ఈ రాష్ట్రాలన్నింటికి కూడా వీళ్ళని పెట్టడం అంటే పరోక్షంగా. ఇప్పుడు అలాగే ఇదివరకు గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ చేయటం, అంటే గవర్నర్ల మార్గం ద్వారా రాజకీయం నడపాలనే ఒక నిజంగా అది సాధ్యమే అంటారా, అంటే గవర్నర్ల ద్వారా రాజకీయాలని శాసించవచ్చు అంటారా? జరిగింది కదా, మనం హైదరాబాద్లోనే రామారావు గారు ఉన్నప్పుడు కుముద్ బెన్ జోషి గవర్నర్గా ఉండే, రాజ్భవన్ కాదు గాంధీ భవన్ అని అందరు అనేవాళ్ళు కదా. మర్రి చెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్గా ఉండి అవకాశం ఇస్తేనే కదా జయలలిత మీద ప్రాసిక్యూషన్, అదంతా మర్రి చెన్నారెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి. సో ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నర్లు బెంగాల్కు త్రిపురకు గవర్నర్లుగా ఉండి తథాగత రాయ్ ఇంకొక ఆయన, వాళ్ళు బహిరంగంగా వాళ్ళలాగా మాట్లాడటము, కవాతులకు హాజరు కావడము, లెఫ్ట్ పార్టీస్ మీద లేకపోతే టీఎంసీ మీద దాడి చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అంతకుముందు ఉత్తరాఖండ్లో కూడా మనం చూసాం కాబట్టి కాంగ్రెస్ కంటే కూడా ఒక ఆకు ఎక్కువే ఈ విషయంలో బీజేపీ నియమించిన గవర్నర్లు. కర్ణాటకలో కూడా మనం గతంలో యడ్యూరప్ప ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం చూస్తున్నాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, ఇవన్నీ యాదృచ్ఛికంగా పో. కానీ ఒకటి కదా, ఒక గవర్నర్ పొద్దున ప్రమాణ స్వీకారం చేసి 3 గంటల్లో మరీ ప్రమాణ స్వీకారం చేయించడం ఇంతవరకు 4-5 గంటల్లో చేయడం జరిగి ఉండదు. అంటే అంతగా వచ్చి రాగానే అంత గ్రిప్ ఉండాలని చెప్పి ఆమెతో పాటు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి మాజీ రావడం ఏంటంటే ఎప్పుడైనా జరుగుతుంది. ఇప్పుడు పన్నీర్సెల్వం ఆయన బీజేపీ ఫ్రెండ్, వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన రావడం ఏంటంటే చాలా స్పష్టంగా రాజకీయ కార్యక్రమంలాగా ఉంది. ఆమెకు సన్మానాలు సత్కారాలు చేసిన తీరుగానే ఆమె మాట్లాడడం కానీ ఇదంతా చూస్తుంటే ఆమె అయితే గతంలోగా ఉండబోదు. అయితే నరసింహన్ విషయంలో కూడా ఆయన మొదట్లో కేసీఆర్ కేంద్రంతో బాగున్నప్పుడు నరసింహన్ కూడా వారధిలాగా ఆ పాత్ర చక్కగానే నిర్వహించాడు. అప్పుడు తెలుగుదేశం కూడా 4 ఏళ్ల పాటు బీజేపీతో కేంద్రంలో ఉంది. చివరి 1 సంవత్సరంలోనే కదా ఈ సమస్య అంతా వచ్చింది కాబట్టి ఆ సమయంలో కూడా నరసింహన్ కేంద్రానికి దగ్గరగానే ఉన్నారు. ఆయన్ను కేసీఆర్కు ఆయనకు పర్సనల్ కెమిస్ట్రీ బాగుంది అనేది ఒకటి తప్పితే ఆయన ఏదో స్వతంత్రంగానో